హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే ఎవరో. చూడండి, దేశం తరపున క్రికెట్ ఆడేవారు ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారని మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. అసలు ఇక్కడ ప్రొఫెషనల్ అంటే ఎవరైతే నిర్దేశించిన పనిని ఎటువంటి ఎమోషన్స్కు తావు లేకుండా, ఎక్కడా ఒత్తిడికి గురి కాకుండా ఖచ్చితంగా తమ పనిని ముగించగలుగుతారో వారే ప్రొఫెషనల్స్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే అదే. వీరు ఎమోషన్స్కు చాలా దూరంగా ఉంటారు, నష్టాలు వస్తున్నా ఎక్కడా ఒత్తిడికి గురికారు. వీరికి ఏ నియమాలను ట్రేడింగ్లో పాటించాలి అని అనుకుంటారో ఆ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగాలి అంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, డోంట్ గివ్ అప్. అంటే మీ ప్రయత్నాన్ని మానుకోవద్దు. సహజంగా కొద్దిమంది ఫేక్ ట్రైనర్స్ మాటలు నమ్మి లక్షలకు లక్షలు సంపాదించేద్దామని స్టాక్ మార్కెట్లోకి వస్తే ఉపయోగం ఉండదు. ఇక్కడ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతున్నా మీ ప్రయత్నం మానుకోవద్దని చెప్పడం లేదు. ఫస్ట్, ఒక్కొక్క స్టాక్లో రియల్ మనీతో ట్రేడ్ చేయండి. మొదట్లో లాసులు వస్తూనే ఉంటాయి, అయినా మహా అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయల లాస్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకంటూ ఒక స్ట్రాటజీ దొరుకుతుంది. ట్రేడింగ్లో డిసిప్లిన్ అలవడుతుంది. ఇక సెకండ్ పాయింట్, ట్రాక్ యువర్ రిజల్ట్స్. ఈ ప్రాక్టీస్లో నీ లాస్ను పరిశీలించుకోండి. లాస్లు ఎందుకు వస్తున్నాయో, నీ స్ట్రాటజీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో గమనించండి. కంటిన్యూగా లాస్లు వస్తుంటే నీవు ఫాలో అయ్యే స్ట్రాటజీని అడ్జస్ట్ చేయడమా లేక మరొక స్ట్రాటజీని ఎన్నుకోవడమో చేయండి. పాయింట్ నెంబర్ 3, డోంట్ బ్రేక్ యువర్ రూల్స్. స్టాక్ మార్కెట్లో 90% మంది నష్టపోవడానికి కారణం వారు పెట్టుకున్న రూల్స్ వారే బ్రేక్ చేస్తుంటారు. ఈరోజు మీరు కేవలం ఈక్విటీలోనే ట్రేడ్ చేయాలి అనుకుంటారు, కానీ బ్యాంక్ నిఫ్టీ వైపు మీ మనసు మరలుతుంది. లేదా ఈరోజు 5 ట్రేడ్స్ చేద్దాం అనుకుంటారు, కానీ లాస్ వచ్చిందని 20 నుండి 30 ట్రేడ్లు తీసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రూల్స్ను బ్రేక్ చేసినట్టే. సో స్టిక్ టు యువర్ రూల్స్ కంపల్సరీ. పాయింట్ నెంబర్ 4, డోంట్ ఓవర్ ట్రేడ్. ఇందాక చెప్పుకున్నట్టే ఈరోజు 500 లాస్ తర్వాత ట్రేడ్ వద్దనుకుంటారు. 500 లాస్ రాగానే రెవెంజ్ ట్రేడ్ చేసి 500 లాస్ను 5000 లాస్ చేస్తారు. ఇలా మన లాస్లు వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోతాం, దానివలన ఎక్కువ ట్రేడ్స్ తీసుకుని ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. సో ట్రేడ్స్ లిమిట్గానే ఉండాలి. పాయింట్ నెంబర్ 5, మేక్ విన్నర్స్ బిగ్గర్ దెన్ లూజర్. మనం రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ఎక్కువగా 1:2 రేషియోలో ఉండేటట్టు చూసుకోవాలి. దీనివలన ఒక నెలలో 20 ట్రేడ్లు తీసుకుంటే 50% సక్సెస్ రేట్ ఉన్నా మీరు మంచి లాభాలను పొందుతారని గమనించండి. ఈ పాయింట్ నెంబర్ 6, ప్రాక్టీస్ ఎవ్రీడే. మనం ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రాక్టీస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఒకవైపు మీరు ట్రేడ్ చేస్తూనే డమ్మీగా మరొక ప్లాట్ఫామ్పై ట్రేడ్ చేయండి. దీనివలన ఉపయోగం ఏమిటంటే కొద్ది కాలానికి మీ ట్రేడింగ్ ప్రాక్టీస్ పెరిగి మీకు రియల్ మార్కెట్లో డిసిప్లిన్ వస్తుంది. పాయింట్ నెంబర్ 7, ట్రేడ్ స్మాల్ క్వాంటిటీ. మీరు స్టాక్ మార్కెట్కి కొత్తగా కనుక వచ్చి ఉంటే మొదట్లో స్మాల్ క్వాంటిటీలోనే ట్రేడ్స్ చేయండి. దీనివలన నష్టం వచ్చినా మీరు తర్వాత రోజుల్లో కూడా ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మొదట్లోనే ఎక్కువ క్వాంటిటీలో కనుక ట్రేడ్ చేస్తే మీ క్యాపిటల్ మొత్తం 0 అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ట్రేడ్ చేయడానికి ఉపయోగం ఉండదు, మీకు ప్రాక్టీస్ రాదు, డిసిప్లిన్ రాదు, మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది దొరకదు. సో ఈ 7 ప్రిన్సిపల్స్ కనుక పాటిస్తే ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగడం పెద్ద సమస్య ఏం కాదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.